Hi friends, Telugu Heartbeat channel ku swagatham suswagatham. Latest to job news and latest business ideas kosamu mana channel ni subscribe and like and share cheyandi. Ee roju sarikotta business idea tho mee munduku vachanu. Enduku letting call, let's go start it. ఈ రోజు నేను చెప్పే బిజినెస్ పార్ట్ టైం బిజినెస్. మార్నింగ్ ఒక గంట రెండు గంటలు, ఈవినింగ్ ఒక గంట రెండు గంటలు చేస్తే ఫుల్గా లాభాలు తీసుకోవచ్చు. నేను చెప్పే బిజినెస్ ఏదో కదండి, అది కోడిగుడ్ల బిజినెస్. అరే కోడిగుడ్ల బిజినెస్ అంటే చీప్గా చూస్తున్నారా? అదేం లేదండి, లాభాలు చూస్తే మీరే ప్రశ్న అవుతారు ఖచ్చితంగా. ఒకసారి బిజినెస్ గురించి తెలుసుకుందాం. ఏం లేదండి, కోళ్ళ ఫామ్ హోల్సేల్ దగ్గర నుంచి గుడ్లు తీసుకొని కిరణ్ షాప్ హోటల్లో అమ్మడమే. మరి ఈ బిజినెస్ కావాల్సిన పెట్టుబడి, కావాల్సిన వస్తువులు చూద్దాం. దీనికి మొదట ఒక స్టోరూమ్ కావాలి, అంటే గుడ్లన్నీ ఒక దగ్గర నిలవేయడానికి ఒక స్టోరూమ్ కావాలి. తర్వాత మినీ ట్రాన్స్పోర్ట్ వెహికల్, అంటే ట్రాలీ ఆటో లాంటిది. ఒకవేళ ట్రాలీ ఆటో లేకున్నా బైక్ ఉన్నా కూడా దీంతో బిజినెస్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేసుకోవచ్చు అని లాస్ట్కు తెలుసుకుందాం. మరి దీని యొక్క ఖర్చులు లాభాలు చూద్దాం. మీరు మొదట కోళ్ళ ఫామ్ లేక హోల్సేల్ దగ్గర 3 రూపాయలకు ఒక గుడ్డు కొంటారు. ఒక గుడ్డుకు 3 రూపాయలు, అంటే ఇప్పుడు మార్కెట్లో ఉన్న రేటు 5 రూపాయలు. దీన్ని మీరు కిరణ్ షాపు, హోటల్, రెస్టారెంట్, హోటల్స్ హాస్టల్ లోపల అమ్మడం జరుగుతుంది. మీరు అమ్మడం రేటు 4.5 లేక 5 రూపాయలకు అమ్మడం జరుగుతుంది. అంటే మీరు ఒక గుడ్డుకు రూపాయి చొప్పున లాభం మీకు వస్తుంది. మీరు రిటైల్ షాప్లో మార్జిన్ ఒక 50 పైసల నుంచి 1 రూపాయలు ఇయ్యం కూడా మీకు ఒక గుడ్డుకు 1 రూపాయి చొప్పున మీకు లాభం వస్తుంది. అంటే ఒక ట్రైలో 30 గుడ్లు ఉంటాయి, ఒక ట్రైకి మీకు 30 రూపాయలు లాభం వస్తుంది. మీరు ఈ విధంగా ఒక ట్రైకి 30 రూపాయలు లాభం వస్తే రోజుకు 100 ట్రైలు అమ్మినా 100 x 30 వేసుకోండి, అంటే రోజుకు 3000 రూపాయలు సంపాదించవచ్చు. ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఒక 500 తీసేసిన రోజుకు మీకు మిగిలే ఖర్చు ఎంత అంటే 2500 రూపాయలు మీకు లాభం వస్తుంది. అంటే నెలకు 70000 చొప్పున మీకు లాభం వస్తుంది. ఇంత లాభం ఏ బిజినెస్లో ఉండదండి. మీకు ఒకవేళ మినీ ట్రాన్స్పోర్ట్ అంటే వెహికల్ లేకుంటే, ట్రాలీ ఆటో లాంటివి లేకుంటే బైక్ మీద కూడా ఈ బిజినెస్ చేసుకోవచ్చండి. బైక్ మీద ఒకవేళ ఈ బిజినెస్ చేస్తే రోజుకు 50 ట్రైల్ వేస్తారు అనుకోండి, రోజుకు 50 ట్రైల్ వేసినా నెలకు 35000 రూపాయలు ఎటు పోదండి. మంచి బిజినెస్. కానీ దీనికి కావాల్సింది ఏంటిది, ఒక మార్కెటింగ్ కావాలి. మీరు మార్కెటింగ్ చేయగలుగుతూనే బిజినెస్ చేయండి, లేకుంటే అడ్డిగా గుడ్డిగా చాలు చేయకండి. బిజినెస్ ఫస్ట్ మీ చుట్టుపక్కల హాస్టల్స్ కానీ, రెస్టారెంట్లు కానీ, హోటల్ కానీ, లేకపోతే స్కూళ్ళలో కూడా మధ్యాహ్న భోజన స్కూళ్ళలో కూడా ఎగ్స్ పెట్టడం జరుగుతుంది. అలాంటి దాంట్లో మీకు మార్కెటింగ్ ఉందా లేదో తెలుసుకొని బిజినెస్ స్టార్ట్ చేయండి. లేకుంటే మార్కెటింగ్ లేకుంటే బిజినెస్ చార్జెస్ దండగండి. ఎలాంటి పరిస్థితుల్లో మార్కెటింగ్ ఉంటేనే బిజినెస్ చార్జ్ చేయండి, లేకుంటే అనవసరంగా ఈ బిజినెస్ చార్జ్ చేయకండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.